హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే సాటర్డే రోజు మార్నింగ్ లేచిన తర్వాత నేను చేసుకునే పనులు అవన్నీ మధ్యాహ్నం వరకు అయితే ఈరోజు వీడియోలో చూపించాను. అలానే ఈరోజు వీడియోలో సాంబార్ రెసిపీ అలానే పొటాటో ఫ్రైని కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో అయితే చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అది నీట్గా క్లీన్ చేసి మాపింగ్ అది చేస్తాను. ఇంకా బయట కూడా మంచిగా మాపింగ్ అది చేసేసి ఈ కింద అయితే కడిగేశాను. కడిగేసి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా స్నానం అది చేసి వచ్చిన తర్వాత దేముని మూల అలానే తులసం దగ్గర కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే స్నానం చేయకముందే ఈ విధంగా మాపింగ్ అది చేస్తాను కదా, చేసిన తర్వాతే బయట అయితే అలాగా ముగ్గు అయితే పెట్టేస్తాను. అలానే చెప్పాను కదా ముందు వీడియోస్లో, సాటర్డే అయితే ఈ విధంగా పిండితో అయితే ముగ్గు పెడుతున్నాను. మిగతా డేస్ కొన్నిసార్లు చాక్ పీస్తో అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలానే ఈ విధంగా మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా కడిగేసి ముగ్గులు అవి పెట్టుకుని భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నేను చూసుకుంటే నాకే బాగా అనిపించింది. ఇంకా తర్వాత స్నానం అది చేసి వచ్చిన తర్వాత అయితే దేముని మూలు కూడా మంచిగా ముగ్గు అది పెట్టేసి ఇంకా దేముడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అదేవిధంగా బయట తులసం దగ్గర కూడా అదంతా కడిగేసి నీట్గా ముగ్గది పెట్టేసి అయితే తులసం దగ్గర కూడా దీపమది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా పూజది అయిపోయిన తర్వాత నాకు వెంటనే ఇంకా టీ అయితే తాగేయాలన్నమాట, లేకపోతే మిగతా పనులు ఏవి చేసుకోలేను. ఇంకా నాకైతే టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా మా బాబుకి పాలు కూడా ఒకవైపు వెయిట్ చేస్తున్నాను. అలానే ఈరోజు టిఫిన్ అయితే నైట్ అన్నం బాగా మిగిలిపోయింది. ఇంకా అందుకని చెప్పి పులిహోర చేసేద్దామని చెప్పి ఇక్కడ అన్నం అయితే ఒక బౌల్లో తీసి పెట్టాను. అలానే పులిహోర కోసం ఈ విధంగా చింతపండుని కూడా నానబెట్టి పెట్టాను అనమాట. ఇంకా తర్వాత చేయాలి, ముందైతే టీ అయితే తాగేసి ఇంకా టైం అయితే ఉండేది టిఫిన్ చేయడానికి. ఇంకా అందుకని చెప్పి కొద్దిసేపు అలా తల ఆరబెట్టుకుందాం, ఎండ కూడా బాగా వస్తుందని చెప్పి ఇంకా అలా కూర్చొని కొద్దిసేపు తల అయితే ఆరబెట్టుకున్నాను. ఎండ కూడా ఇక్కడ ఇటువైపు బాగా వస్తుంది అనమాట మార్నింగ్ సెక్షన్ అంతా అని. ఇంకా ముగ్గు అయితే చూస్తున్నారు కదా నీట్గా కనిపిస్తుంది. ఇంక ఈ విధంగా తలది ఆరబెట్టుకున్నాను. అలానే ఇక్కడ చెట్టు శంఖం పూల చెట్టు అయితే ఉందని చెప్పాను కదా, అది ఇంకా ఇరిసేసారనమాట, మొన్న వీడియోలో చూపించాను కదా. ఇంకా అది కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోయింది అలా అని చెప్పి ఇంకా ఆ చెట్టు అంతా కొద్ది కొద్దిగా కట్ చేశాను. కొద్దిగా చిగురు లాంటిది కూడా కట్ చేస్తే కొద్దిగా పూలు అవి బాగా వస్తాయంట. ఇంకా చెట్టు అయితే కొద్దిగా ట్రిమ్మింగ్ లాగా అయితే చేశానన్నమాట. We'll be right back.
ఇంకా తర్వాత పులిహోర అయితే చేసేసాను. ఇంకా ఈ పులిహోరకు అయితే ఈ విధంగా చింతపండు అదంతా పెట్టాను కదా, ఇది కొద్దిగా ఎక్కువైపోద్ది అని చెప్పి ఉంచేసాను అనమాట. ఇంకా దీన్ని వేరే బాక్స్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా కొద్దిగా అన్నం మిగిలిపోవడం ఇలాంటి ఉండేటప్పుడు ఈ విధంగా ఈ మిక్సీని కలిపేస్తే సరిపోతుంది. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను షార్ట్స్లో, ఈ విధంగా పులిహోర ఏదైనా చేయాలనుకుంటే ఈ మిక్సీ ఏ విధంగా తయారు చేసి ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేసుకోవాలనేది కూడా అప్పుడు చూపించాను ఒక వీడియోలో. నాది మొన్నటి వరకు కూడా ఉండేదనమాట పులిహోర మిక్స్, ఇంక కొద్దిగా ఉందనమాట. దీన్ని కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఉంచేస్తున్నాను. ఎప్పుడైనా రైస్ కొద్దిగా మిగిలిపోయినప్పుడు లేదంటే పులిహోర తినాలనిపించినప్పుడు కొద్దిగా ఈ మిక్స్ ఉంది కనుక కలుపుకుంటే అయిపోద్ది. ఇంకా ఇంక ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అలానే ఈరోజు లంచ్లోకి అయితే సాంబార్ రెసిపీ అని చెప్పాను కదా, ఇంక అందుకని చెప్పి ముందుగానే పప్పు అయితే వేసి నానబెట్టేస్తున్నాను. ఇంకా టిఫిన్లో అయిపోయేవి, ఈ విధంగా పప్పు అయితే కడిగేసి నానబెట్టేస్తున్నాను. తొందరగా పప్పు ఉడికిపోద్ది ఈ విధంగా నానబెట్టుకుంటే. అలానే ముందు వీడియోలో చూపించాను కదా బెండకాయ చెట్లు ఇలా ఉన్నాయి, నెక్స్ట్ డే తీస్తానని చెప్పి. ఇంకా బెండకాయలు కూడా ఇన్ని వచ్చాయి అనమాట. ఇంకా అవి తీసి నాకు ఇప్పుడు సాంబార్కి ఎన్ని కావాలో అన్ని, ఇప్పుడు ఆనపకాయ ఇలాంటివన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ అవన్నీ. ఇప్పుడు నా దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో కూరగాయలు వాటితో మాత్రమే చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ ఉంటే వంకాయ ఇలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే వేస్ట్ అయితే పెడుతున్నాను. నేనైతే ఒకసారే పప్పు అలానే కూరగాయలను అయితే ఒకేసారి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. అది ఎలానో చూపిస్తాను. కుక్కర్లో ఈ విధంగా పప్పు యాడ్ చేసుకుని పచ్చిమిర్చి టమాటో అయితే పప్పులోనే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక చిన్న బౌల్లో అయితే కూరగాయలు అన్నీ వేసుకున్నాను కదా, వీటిని కూడా కొద్దిగా వాటర్ వేసి దాంట్లో కూరగాయలు వేసుకొని ఈ విధంగా మూత పెట్టి అయితే కుక్కర్ విజిల్స్ అయితే వేసుకుంటాను. ఆల్రెడీ పప్పు కూడా నానబెట్టి పెట్టాను కనుక ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. ఒక 3 విజిల్స్ వేసుకుంటే పప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది, కూరగాయలు కూడా దాంతోపాటు అలా అయిపోతాయి అనమాట. మళ్ళీ కూరగాయలు సపరేట్గా ఉడకబెట్టాల్సిన అవసరం అది ఉండకుండా ఈ విధంగా ఒకేసారి రెండు కూడా అయిపోతాయి. ఇంకా 10 విజిల్స్ వచ్చే లోపల ఇక్కడ పొటాటో ఫ్రై కోసం, పొటాటో ఫ్రై కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నానని చెప్పాను కదా, ఇంకా వాటి కోసం ఈ విధంగా సన్నంగా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా ఆ ముక్కలన్నింటినీ మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నాక దీంట్లోనే పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. దీన్ని నార్మల్గా ఫ్రై చేసి చూద్దాం ఎలా వస్తుందా అని చెప్పి. కానీ బాగుండేదనమాట, సాంబార్తో టేస్ట్ ఎక్సలెంట్గా ఉండేది ఈ పొటాటో ఫ్రై. మీరు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట, ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఈ పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా పొటాటో అన్ని ముక్కలకి ఈ విధంగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఈలోపు పప్పు కూడా విజిల్స్ అయితే అయిపోయేవి. ఇంక ఇది మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా కూరగాయలు ఉడికిపోయేవి, అలానే పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. ఒక్క క్యారెట్ ముక్క అయితే ఆ పప్పు లోపలికి వెళ్ళింది, కూరగాయలు కూడా మంచిగా ఉడికిపోయేవి. ఇంక ఈ విధంగా పప్పును ఒకసారి కవ్వంతో కానీ కలుపుకుంటే మంచిగా మెత్తగా అయితే అయిపోద్ది, చాలా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఒకేసారి రెండు అయిపోతాయి అనమాట, టైం సేవ్ అవుతుంది చాలా వరకు. మళ్ళీ సపరేట్గా కూరగాయలు ఉడకబెట్టడం, పప్పు సపరేట్గా ఉడకబెట్టడం కాకుండా ఈ విధంగా ఒకేసారి రెండు అయితే అయిపోయేవి. ఈ విధంగా ఒకసారి కవ్వంతో అయితే కలుపుకుంటున్నాను, చూస్తున్నారు కదా మంచిగా అయితే ఉడికిపోయింది పప్పు అంతా, అసలు పప్పు ఇది కూడా లేదనమాట, అంత మెత్తగా ఉడికిపోయింది. ఇంకా సాంబార్ అయితే పెట్టుకోవడమే, ఈ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయేవి. ఇంకా నేను ఎలా సాంబార్ పెట్టుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు, నేను ఏ ప్రాసెస్లో చేసుకుంటాను అనేది మాత్రమే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇలా పోపు దినుసులు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని ఒక రెండు అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుని ఆనియన్స్ని, కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవడమే. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయ్యాక పప్పునైతే ఇప్పుడు కలిపేసి పెట్టాను కదా, ఆ పప్పు అలానే కూరగాయలను అయితే యాడ్ చేసుకున్నాను. అలానే చింతపండును కూడా నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇంకా రసం కూడా వేసేసి ఎన్నైతే నీరు వేయాలనుకుంటున్నామో పులుపుకు తగ్గ నీరుని అయితే వేసుకొని ఇంకా మరిగించుకోవడమే చారు అయితే. ఇప్పుడు దీంట్లోనే పసుపు, కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలానే సాంబార్ మసాలా అయితే ఉంటుంది కదా, నేనైతే ఎవరెస్ట్ది సాంబార్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా అది కూడా కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకైతే ఇది మరగాలి, మరిగేటప్పుడు అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను.
ఇంక ఇది ఒకవైపు మరిగే లోపల ఇక్కడ పొటాటో ఫ్రై అయితే చేస్తానని చెప్పాను కదా, ఇంకా పొటాటో ఫ్రై కూడా ఒకవైపు అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలానే కొద్దిగా అల్లం ముక్కలను కూడా ఈ విధంగా సన్నంగా తరుక్కొని వాటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్, కరివేపాకు వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ అల్లం అలానే వెల్లుల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొటాటోని అయితే కలిపి పెట్టాను కదా ఉప్పు కారం అన్నీ వేసి, వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వాటర్ లాగా ఉంది కదా, ఈ వాటర్ అంతా పోయి ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇంకా సాంబార్ అయితే ఈ విధంగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడమే. అలానే కొంతమంది సాంబారు థిక్గా కూడా చేసుకుంటారు బాగా, కొంతమంది పలచగా చేసుకుంటారు. మేమైతే పలచగానే ఈ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కూడా కొద్దిగా థిక్ అవుతుంది. ఇంకా నేనైతే సాంబార్ ఆ ప్రాసెస్లోనే చేస్తాము. అదైతే కొద్దిసేపు మరగాలి. ఇంకా సాల్ట్ అది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సాంబార్లో టేస్ట్ అది బాగుంటుంది అన్నమాట ఆ ఫ్లేవర్తో. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. మరిగిన తర్వాతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఈ విధంగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఒకసారి ఈ విధంగా ఎవరైనా ట్రై చేసి చూడండి. ఇంకా పొటాటో ఫ్రై కూడా అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడ్గా ఒక సైడ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఈ విధంగా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఈ పొటాటో ఫ్రై. మీరు కావాలంటే ఆనియన్స్, ఇంకా కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఆయిల్లో పోపులు కూడా యాడ్ చేయలేదు. వెల్లుల్లి, అల్లం అలానే ఈ పొటాటోని కలిపి పెట్టాను కదా అవి యాడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. సాంబార్ అలానే పప్పు, ముద్దపప్పు చేస్తాను కదా దాంతో కూడా ఈ పొటాటో ఫ్రై బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇంక ఈ విధంగా కొద్దిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. ఈ విధంగా సాంబార్ పొటాటో ఫ్రై అయితే ఈరోజు లంచ్లోకి రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. అలానే ముందు వీడియోలో చూపించాను కదా ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను మామగారిది అని చెప్పి, అదైతే నిన్న కటింగు. అలానే మధ్యాహ్నం అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసి అయితే పెట్టాను. ఈరోజు అయితే మిగతాది అయితే స్టిచ్ చేయాలి లంచ్ అది అయిన తర్వాత. ఇప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే మిగతాది అయితే స్టిచ్ చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.